నిషిద్ధాక్షరి, సింహప్రసాద్ గారు రాసినటువంటి కథ. తల్లికి ఏదో ముఖ్యమైనది చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతోంది హర్షిత. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక తనలో తాను సతమతమవుతోంది. భయ సంకోచాలు ఆమెను వెనక్కి లాగుతున్నాయి. అది గ్రహించి చిన్నగా నవ్వింది ఆమె తల్లి. నా దగ్గర సంకోచిస్తావేమిటే, ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు, అడగాలనుకుంటే అడుగు. నేనేదో అడగబోతున్నట్టు నీకు ఎలా తెలిసిందమ్మా? ఆశ్చర్యపోతూ అడిగింది. అమ్మని కదా, చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆకలేసి ఏడ్చావో, అజీర్తితో ఏడ్చావో, అసౌకర్యంగా ఉండి ఏడ్చావో, అభద్రతతో ఏడ్చావో, ఇట్టే పసిగట్టేదాన్ని. నువ్వు గ్రేట్ అమ్మా. ఈ ఉపోద్ఘాతం దేని గురించే? ఏం లేదు, మరీ మధుకర్ తెలుసుగా నీకు. చూడలేదు కానీ విన్నాను. నాన్సక సంగతి ఏమిటో చెప్పు. ఉత్సాహంగా అతడి ఫోటో చూపించింది. బాగున్నాడు, థ్యాంక్ గాడ్, నీకు నచ్చాడు. నాకు సగం దిగులు పోయింది. అతడు నేను ప్రేమించుకుంటున్నావు. ప్రేమించుకోండి, నవ్వింది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దానికి ఫోటో ఒక్కటే చాలదు, చాలా చూడాలి, చాలా రకాలుగా ఆలోచించాలి అని గంభీరంగా అంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దానికి ఫోటో ఒక్కటే చాలదు, చాలా చూడాలి, చాలా రకాలుగా ఆలోచించాలి అని గంభీరంగా అంది. వాళ్ళింట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట. నీ జీతం గురించి చెప్పాడేమో. భలే దానివమ్మ, నా గురించి, నా జాబ్ గురించి చెప్పినప్పుడు నా ప్యాకేజ్ గురించి చెప్పడా? అందుకే వెంటనే ఒప్పేసుకుని ఉంటారులే. నువ్వు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుందామని అని క్షణకాలం తీక్షణంగా చూసి అంది. ప్యాకింగ్ చూసి లోపల సరుకు సత్తా అంచనా వేయగల విద్య నాకు తెలియదు తల్లి. అతన్ని వాళ్ళని తీసుకొస్తాను, అన్నీ తెలుసుకోవచ్చు. నాకన్నా ఎక్కువ చదివిన దానివి అన్నీ అంచనా వేసుంటావు. మళ్ళీ నేను తోచనక్కర్లేదు కానీ ఆడదాని రెక్కలు బలంగా శక్తివంతంగా ఉండాలి, అప్పుడే ఇంటిని కుటుంబాన్ని రక్షించుకోగలదు. కొన్ని బలహీనతలు ఆమె శక్తికి తూట్లు పొడిచి అసహాయరాలను చేస్తాయి. అంచేత అతడికి ఓ రెండు దుర్లక్షణాలు ఉంటే మీ పెళ్లికి నేను ఒప్పుకోను, అవి లేకపోతే నాకు అంగీకారమే అంటూ అవేమిటో చెప్పింది తల్లి. బీసీ కాలం దానిలా మాట్లాడుతున్నావమ్మా, ఇవాళ రేపు అవి సోషల్ స్టేటస్ సింబల్స్, కాస్మోపాలిటన్ కల్చర్లో ఒక భాగం. వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోరు, చెడుగా భావించరు. కాలంతో పాటు మనము నడవాలమ్మా, లేకపోతే వెనకబడిపోతాం. పర్వాలేదు, జీవితంలో వెనకబడిపోయే కన్నా అదేనయ్యే కదా. ఆ రెండు ఆడవారికి నిషిద్ధాలు, వారి జీవితాల్లో ప్రవేశించనివ్వకూడదు. అతడికి ఆ రెండు అలవాట్లు లేవని, వాటి మీద ఎలాంటి ఆసక్తి లేదని నువ్వు హామీ ఇస్తే మీ పెళ్లికి నేనే ముహూర్తం పెట్టిస్తాను. ఇలాంటి పీటముడి వేశావేంటమ్మా, అయిష్టంగా చూసి ఇబ్బంది పడుతూ అంది. చిక్కుముడిలా కనిపిస్తోందా? అయినా మధుకరికి అలవాట్లు లేవనుకుంటానమ్మా, రెండేళ్ల నుంచి చూస్తున్నాగా. అనుకోవటం వేరు, పక్కాగా తెలుసుకోవటం వేరు. మగాళ్ల చిరుగుల బనీని మీద తెల్లని చొక్కా తొడుక్కుని ఆ పైన టై కట్టుకోగలరు, పైకి కనిపించినంత ఫెయిర్గా లోపల ఉండరు. బాగా గుర్తుపెట్టుకో. ఆలోచనలో పడింది హర్షిత. తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని మొదట భయపడింది, ఒప్పుకుందన్న సంతోషం మిగలకుండా మెలికబెట్టింది. మధుకర్ని ఎలా అడగటం? పెళ్లిదాకా వచ్చాక ఇప్పుడు అడిగితే ఏమనుకుంటాడో. తల్లి షరతు తోసిరాజు అనేస్తే పోని, అబద్ధం ఆడేస్తే ఎంతో గిల్టీగా అనిపించింది. తనకి తల్లి, తల్లికి తను, నిజానికి తన కోసమే బతికుంది, తన కోసమే బతుకుతోంది. ఆమెను మోసం చేయలేదు సరికదా, ఆమెకి ఇష్టం లేని పని సైతం తను చేయలేదు, చేయదు. ఇన్నాళ్ళు మధుని కళ్ళతో చూశాను, అవి మోసం చేయొచ్చు, ఇక నిఘా నేత్రంతో చూస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చేసరికి మనసు తేలిక పడింది. మర్నాడు మధుకర్ని కలిసి కలవంగానే మీ అమ్మగారు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు కదా, ఎందుకు ఒప్పుకోరలే, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరలేదుగా అన్నాడు హర్షితతో. మన గురించి ఇంకా చెప్పలేదు, ఎందుకు ఆలస్యం? అయినా మా వాళ్ళు ఓకే అనేసారుగా, మీ అమ్మగారు కాదన్నా జానదేవ్ అనేసి ఏడ్చలే. అది తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, ముందు ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది మధు, ఎలా ట్యాకిల్ చేయాలో తెలియట్లేదు. ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ అనేవాడిని నేనున్నా కదా, నాకు చెప్పు, నీ బుర్ర బరువు దింపేసుకో. మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది, ఫారిన్ క్లయింట్ అప్రిసియేషన్ లెటర్ పంపించడమే కాక ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడు. రేపు రాత్రికి మా వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు, దానికి నా పర్మిషన్ కావాలంటావు, గో అహెడ్.
అది కాదు సమస్య, మా ప్రాజెక్ట్ వాళ్ళమే గాక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు. అతను డ్రింక్ చేయని వాళ్ళని అనాగరికుల్లా చూస్తాడన్నది ఓపెన్ సీక్రెట్. అతడి గుడ్ లుక్స్లో ఉండటానికి పోటీ పడుతుంటామని నీకు తెలుసు కదా. నేనేమో టీ టోటలర్ని, డ్రింకు వాసనే పడదు. దానికింత బిల్డప్ ఎందుకు? ముక్కు మూసుకుని తాగి రెండో పార్టీకి దారిలో పడిపోతావు. వాట్ కాస్పిరిట్, ఎక్స్ప్రెసో, మార్జిని, నెగ్రోని తప్పకుండా ఉంటాయి. అవన్నీ గర్ల్ డ్రింక్సే. వాటిలో ఏదైనా తాగు. స్వర్గానికి ద్వారాలు తెచ్చుకోకపోతే నన్ను పిలువు అని కన్ను గీటి కొంటెగా నవ్వాడు మధుకర్. ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ, చాలా పేర్లు తెలిసే, జనరల్ నాలెడ్జ్ జోయ్. అయినా డ్రింక్ చేయటం ఘోరాపరాధమేం కాదు. నీకు ఎంబ్రాసింగ్గా ఉండదంటే నీ బాయ్ ఫ్రెండ్గా వస్తాను, కలిసి రెండు పెగ్గులేద్దాం, థ్రిల్ అవుతూ చిల్ అవుదాం అన్నాడు మధుకర్. హర్షిత ముఖం లానమైంది. అతడు పట్టించుకోలేదు. తొలిసారి డ్రింక్ ఏ వయసులో రుచి చూశాడో, తర్వాత ఏ సందర్భాల్లో తాగాడో, ఫ్రెండ్స్ బలవంతం మీద ఏ డ్రింక్స్ తాగాడో, ఏ బ్రాండ్స్ తాగాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఫ్రెండ్స్ నిన్ను బలవంత పెట్టారా, నువ్వు వాళ్ళను బలవంత పెట్టావా? సందేహం తీరక అడిగింది. భలే జోక్, ఎవరు ఎవరిని బలవంత పెట్టారన్నది అప్రస్తుతం. పానం ఒకటే ముఖ్యం. ఏ యుఎస్ ఫ్రెండో ఫారిన్ బ్రాండ్ తెస్తే తాక్కుండా మడిగట్టు కూర్చోవటం ఏ మగాడికి సాధ్యం కాదు. సాధ్యమైతే గనక వాళ్ళకి ఆనందానికి డెఫినేషన్ తెలియదని మొహం మీద ముద్ర కొట్టేయచ్చు. వేరే అప్పుడైతే అతని మాటలకు పడి నవ్వేదే. కానీ వాళ్ళ అమ్మ పెదాలు, ఆమె పెదాలు బిగుసుకుపోయాయి. తప్ప చిరునవ్వు చిందించలేకపోయాయి. పెదవి కొరుక్కుంటూ అతడినే చూస్తుంటే అతడి మొబైల్ మోగింది. వార్త వింటూనే గంతేశాడు. 2 lakhs, 2 lakhs, రియలీ అని రెట్టించి కన్ఫర్మ్ చేసుకుని ఆమె భుజాలు పట్టుకుని కుదిపేశాడు. ఐ గాట్ ఇట్. క్రికెట్ బెట్టింగ్లో జస్ట్ 10,000 బెట్ వేస్తే 2 lakhs కొట్టుకొచ్చాడు ఇయర్. నువ్వు బెట్టింగ్ వేస్తావా? నమ్మలేకపోతున్నాను. అది క్వైట్ కామన్. సిల్లీగా విస్తుపోకు. నేను క్రికెట్ పిచ్చి ఉండని నీకు తెలుసు కదా. ప్రతి క్రికెటర్ జాతకం, ఆట తీరు నాకు క్షుణ్ణంగా తెలుసు. నా గురి అంచనా ఎప్పుడు తప్పవు. దానికి అదే లైవ్ ఎగ్జాంపుల్ అని పొంగిపోతూ చెప్పాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఆమె వంక చూసి, వావ్ అని అరిచి అన్నాడు. ఈ అకేషన్ని మనిద్దరం మందు సాక్షిగా సెలబ్రేట్ చేసుకుందాం. నీ మందు భయాలు, వీక్నెస్లన్నీ ఎగరగొట్టేస్తాను. రేపు మీ పార్టీలో విలేజ్ గర్ల్గా కాకుండా హైదరాబాద్లాగా బిహేవ్ చేసి మీ VP దగ్గర మార్కులు కొట్టేద్దు కానీ. ఎలా ఉంది మన ఐడియా అని కళ్ళెకరేశాడు. దిమ్మరబోయింది హర్షిత. విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. ఇప్పుడే అడవిలోంచి డైరెక్ట్గా వచ్చినట్టు చూస్తావేంటి డియర్? నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళది అమెరికన్ కల్చర్. ఇడ్లీ దోశలకి ఎప్పుడో గుడ్ బై చెప్పేసి పిజ్జాలు, బర్గర్లు, అన్ని దేశాల డిషెస్ తింటున్నాం, అన్ని బ్రాండ్లు తాగుతున్నాం. నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ స్పేసెస్, పాత నమ్మకాలు, సంస్కృతి గట్ర చెత్తను డస్ట్బిన్లో పారే. అలాంటి కొలబద్దలకు అందనంత రేంజ్ మనది అని గర్వంగా చెప్పాడు మధు. నన్ను కొంచెం ఆలోచించుకొని, ఇందులో బుర్ర కూల్ చేసేదే కానీ బద్దలు కొట్టుకునేదే ఉంటుంది. పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు. ఆమె ముఖంలోని జీవకళ ఆవిరవ్వటం చూసి విస్తుపోయి ఏదో అనబోయే అంతలో CU అంటూ వెళ్ళిపోయి స్కూటీ స్టార్ట్ చేసింది. ఆ రోజు ఆ మర్నాడు మూడీగానే ఉంది ఆమె. 3వ రోజున తల్లి కూరగాయలు తరుగుతుంటే పీట వాల్చుకుని కూర్చుంది. ఏమిటన్నట్టు చూసింది తల్లి. తాగేవాళ్ళు, జోదం ఆడేవాళ్ళు అంటే నీకెందుకు అసహ్యం అమ్మా అని బాధగా నవ్వింది. నా బతుకును నాశనం చేసినవి అవే కనుక అమ్మా. మాది పల్లెటూరు, నేను కూలి పనిచేసేదాన్ని. మీ నాన్న కొబ్బరి చెట్లు మించి కాయలు దించడం, కాయలు వలవటం చేసేవాడు. బలిష్టంగా ఉండేవాడు. పెద్ద మీసాలతో షోకిల్లాలా ఉండేవాడు. ఎలాంటి పనైనా తాగుతాడని మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో పని పాట చేసేవారిలో చాలామంది చీకటి పడితే చాలు, కల్లో సారాయో తాగేవారు, అలసట మర్చిపోయేవారు. అంచేత నేను దాన్ని అడ్డంకిగా భావించలేదు. పైపేచ్చ అవసరమైతే నా ప్రేమతో అతన్ని తేలిగ్గా మార్చేయగలనన్న ధీమా ఉండేది. పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. తరచూ సారా తాగొచ్చేవాడు. తిట్టేదాన్ని, ఏడ్చేదాన్ని, ఏవో కథలు చెప్పేవాడు. 2 రోజులు ఆ మహమ్మారికి దూరంగా ఉండేవాడు. మళ్లీ మామూలే. ఊళ్ళో కుట్టుమిషన్ శిక్షణా కేంద్రం పెట్టారు. కూలీ పని కన్నా ఎంతో మంచిదని నేర్చుకున్నా. జాకెట్లు, గౌన్లు కొత్త రకాలుగా కుట్టడం వచ్చింది. సంపాదన పెరిగింది. మీ నాన్న కూలి డబ్బులు తన తాగుడికే చాలని స్థితికి వచ్చేశాడు. నన్ను తిట్టి కొట్టి బతిమాలి బామాలి డబ్బు గుంజుకుని పోయేవాడు. మెల్లగా పనికి వెళ్లే రోజులు తగ్గి తాగి మత్తుగా పొడుండే రోజులు పెరిగిపోయాయి. పని పాట లేని గ్యాంగ్తో తిరుగుతూ 3 ముక్కలాట ఆటం మొదలుపెట్టాడు. డబ్బు కోసం నన్ను పీడించేవాడు. అతడి బాధ భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయాను. అక్కడికి వచ్చి నానా గొడవ చేశాడు. నా మీద కడుపులో ఉన్న
నీ మీద ఎన్నో ఓట్లు పెట్టగా తిరిగి వచ్చాను. 2-3 రోజులు బుద్ధిగా ఉన్నాడు, తర్వాత కుక్కతోక అయిపోయాడు. నువ్వు పుట్టావు, ఆడపిల్ల పుట్టిందని, ఆమెకి చక్కని భవిష్యత్తు ఇవ్వాలని చిలక చెప్పినట్టు చెప్పాను. దురలవాట్లు మానేయమని, డబ్బు కూడబెడదామని చెప్పాను. శ్రద్ధగా విన్నాడు. నీ తల మీద చేపెట్టి మరీ ఒట్టేశాడు. చీకటి పడేసరికి మళ్లీ మామూలే. అంతటితో ఆగుంటే బానే ఉండేది. చీటికి మాటికి పేకాట వాళ్లతో గొడవ పెట్టుకునేవాడు. కొన్నిసార్లు ఒత్తిడి భరించలేక పేకాట అప్పులు తీర్చాను. ఇక నా వల్ల కాదని తెగేసి చెప్పాను. ఒకరోజున అతడి పేకాట మిత్రుల్లో 3 బాగా తాగి ఇంట్లోకి జొరపడ్డారు. మీ నాన్న చాలా బాకీ పడ్డాడని, దాని కింద నన్ను ఆ రాత్రికి వాడుకోమన్నాడని చెప్పారు. నేను ఖాళీని అయిపోయాను. కత్తిపేట అందుకుని వారిని అడ్డంగా నరకపోయాను. పారిపోయారు. నిన్ను చంకనేసుకుని రాత్రి ఇంట్లో నుంచి వచ్చేశాను. స్టేషన్లో ఆగి ఉన్న రైలు ఎక్కి ఇక్కడ కూర్చిపడ్డాను. స్కూల్లో ఆయాగా చేరాను. నీతో పాటు చదువుకున్నాను. ప్రైవేట్గా 10th పాస్ అయ్యి టీచర్ అమ్మగా మారాను అని చెప్పడం ఆపి కన్నీటి తారలు తుడుచుకుందామే. నాన్న ఇంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడమ్మా, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది అని సానుభూతిగా చూస్తూ అంది హర్షిత. అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు ఏం చేశాడు చెప్పు, అవాక్కై చూసింది. సరదాగా మొదలుపెట్టి కట్టు బానిసలైన వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవదాసు కథ ఏనాటిది, ఇప్పుడు ఎవ్వడు అలా రోడ్ తాగి రోడ్డు మీద పట్టంలా, కానీ సంవత్సరాలు రోడ్డును పడుతున్నాయి. దురలవాట్లు వేరు, పురుగు లాంటివి. తల్లి, చదువుకున్న దానివి నీకింతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు. 2 రోజుల తర్వాత మధుకర్ హర్షితను వెతుక్కుంటూ వచ్చాడు. నన్ను తప్పించుకుని తిరుగుతున్నావేంటి, కొంపతీసి అమెరికా వాడు తగులుకున్నాడా, ఐ మీన్ అమెరికా సంబంధం అని నవ్వాడు. అలాంటిదేం లేదు. మరెందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, అప్పుడే నేనంటే విసుగొచ్చేసిందా, నేనేం పాపం, నేనేం నేరం చేశాను, నా బంగారం. అవధానం తెలుసు కదా, ఇచ్చిన అంశం మీద ఆసువుగా పద్యాలు చెప్పడం. అవధానిని పృచ్ఛకుడు అని కొన్ని నియమాలు పాటిస్తూ పద్యాలు చెప్పమంటాడు. వాటిలో ఒకటి నిషిద్ధాక్షరి, అంటే ఆ అక్షరాలు ఉపయోగించకుండా ఛందస్సులో పద్యాలు ఆసువుగా చెప్పాలన్నమాట. నేనిప్పుడు ఏం అవధానం చేయటం లేదు అయ్యి, ఆడవారి జీవితంలోనూ కొన్ని నిషిద్ధాక్షరాలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది. ఐసీ, మీ అమ్మ చెప్పిన అమ్మమ్మ కాలపు తుప్పుపట్టిన అక్షరాలు ఏమిటో? 5 అక్షరాలు, 2 పదాలు, అవి తాగుడు, జోదం. వాట్ అని అదిరిపడి అరిచాడు మధుకర్. వీటి నిషేధిస్తేనే అమ్మాయిల జీవితాలు సాఫీగా చక్కగా గోదావరి మీద పడవ ప్రయాణంలా ఆనందంగా సాగుతాయి అంది అమ్మ. దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను నేను, మనకి పొసగదు, గుడ్ బై. హర్షిత నిటారుగా ఈ ధీమాగా వెళ్ళిపోతుంటే అయోమయంగా అలా చూస్తూ ఉండిపోయాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.